చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో అసలు. చిన్నోడు ఫుల్ భక్తిలోకి దిగిపోయినాడండి. మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది, అసలు ఎవ్వరు లేరు చుట్టూ. బాగా చూసినావు దేవుణ్ణి? అవునా? హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ ఎక్స్ వ్లాగ్స్. ఈరోజు అయితే మేమైతే గుడికి అయితే వెళ్తున్నామండి. ఇంట్లో దీపం అయితే పెట్టానమాట. మా అత్త కూతురు చెప్పింది ఏంటంటే, ఈరోజు మంచి రోజు, దీపం పెట్టు అని అనేసి. సరే అని చెప్పి దీపం పెట్టేశాను. ఇంకెలాగో దీపం పెట్టేశాను కదా, టెంపుల్కి వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి బయలుదేరామన్నమాట. ఇదిగోండి పిల్లల్ని అయితే ఇలా రెడీ చేశాను. హాయ్ చెప్పు పెద్దోడా. చెప్పు నానా. హాయ్ చెప్పు బంగారా. ద చిన్నాడు హాయ్ చెప్తున్నాడు చూడండి. హాయ్ చెప్పు డాడీ. హాయ్. ఏంది అది? సెల్లా. సర్రా గుడికి పోదాం. లేమా లేమా, టైం అయిపోయింది. పిల్లల్ని అయితే ఇలా రెడీ చేసేసాను అనమాట. ఇంకా ఇప్పుడు బయలుదేరుతాము టెంపుల్కి. చెప్పులు వేసుకోండి ఫస్ట్ మీరు, పోదాం. అవునా? ఏడ మంచం గడ్డంగా ఉన్నది. మంచం తీసేద్దాం ఉన్నీళ్ళు అడ్డంగానే. ఇప్పుడైతే ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ టెంపుల్ ఏంటనేసి మీరు మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఏంది పిన్ని దగ్గర గుడికా? పిన్ని దగ్గర గుడి ఏంది రబ్బా స్వామి? ముందుగా ఏంటంటే, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇక్కడ వాళ్ళ నాన్న అయితే చిన్నోడికి చెప్పులు అయితే వేస్తున్నాడు. ఇంకా మేము ఇప్పుడైతే బయలుదేరిపోతాము టెంపుల్కి. హాయ్ చెప్పు డాడీ. హాయ్ చెప్పు. చెప్పు డాడీ. బటర్ఫ్లై సాంగ్ డ్యాన్స్ ఎట్లా వేసేది? వేయిబా చెప్పు బా. ఏంది మా ప్యాంటా జారుదు లేదు, టైట్ గా ఉంది. టైట్ గానే ఉండదులే. వస్తాడు బా. పదండి ఇంకా నేను వస్తాను. ఉండు మన ఇద్దరు వెనకాల కూర్చున్నాం డాడీ. చెయ్యంట పట్టుకో, పిలుచుకొని బో. ఇంకా వాడు వినడు. ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి. అప్పటికే టైం అయితే 6:30 అలా అవుతుందన్నమాట. ఇంకా వెళ్ళేసి వచ్చేసరికి ఒక 8:30 అయిపోతుంది. ఇంకా అక్కడికి వెళ్ళాక ఏ టెంపుల్ ఏంటి అనేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను. నార్మల్గా అయితే మేము లోకల్లో ఉండే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడే అండి టెంపుల్ అయితే, దగ్గరే టెంపుల్ అయితే. ఇంకా ఆ టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తాము అనేసి ఎలాగో రెడీ అయిపోయాము. ఇంట్లో దీపం కూడా పెట్టాం కదా అని చెప్పేసి అందరు కలిసి ఈరోజు అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అందులో ఈరోజు సెకండ్ సాటర్డే అనమాట. పెద్దోడికి అయితే లీవ్ కదా, ఇంకా మార్నింగ్ నుంచి పిల్లలు అయితే ఉన్నారు. బయటలు వద్దంట, అట్లా పోదా. మా హస్బెండ్ అయితే ఇంకా బండి అయితే తీసేశారు. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మేము వచ్చింది అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి. మీకు ఐడియా ఉంటుంది, మేము ఎప్పుడు వెళ్ళేది అటు సైడ్ వస్తూ ఉండినాము, కానీ ఈసారి ఈ సైడ్ వచ్చేసామన్నమాట. బా ఇది బ్యాక్ సైడా లేకపోతే ఇదే ఫ్రంట్ సైడా? బా ఇది బ్యాక్ సైడ్. మేమైతే ఫ్రంట్ సైడే వస్తా ఉన్నాను. ఇదే కదా ఫ్రంట్. గిరివలం చుట్టుకునేటప్పుడు, గిరివలం చుట్టేటప్పుడు కూడా ఇటు నుంచి అనమాట దేవుడు వచ్చేది. ఇదిగోండి ఇప్పుడు ఈ మెట్లు ఎక్కేసి వెళ్ళాలన్నమాట.
అటు సైడ్ అయితే మీకు అందరికీ ఐడియా ఉంటుంది. నేను చాలా వ్లాగ్స్ అయితే తీసాను, నా వీడియోస్ కంటిన్యూస్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది అన్నమాట. ఇంక ఈ సైడ్ ఇదే ఫస్ట్ టైం రావడం నేనైతే, నేను కూడా ఇదే ఫస్ట్ టైము. జస్ట్ అక్కడ నుంచి చూడడం తప్ప నేను ఈ సైడ్ ఎప్పుడు రాలేదు. అదిగోండి చిన్నోడు ఎంత బాగా నడుస్తూ ఉన్నాడో చూడండి. ఇంకా మెట్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఎత్తుకో అని అంటాడనమాట కదా నాన్న. ఇప్పుడైతే నడుస్తావు నానా, ఎత్తుకునేదా నడుస్తావా? వద్దా ఎత్తుకో వద్దా. ఎత్తుకోవాల పెద్ద చిన్నడా. కింద పడినావు, మట్టి ఉన్నింది కింద పడినావు కదా. ఇప్పుడే అండి పరిగెత్తి పరిగెత్తి వచ్చేసి అట్లే డమ్మని కింద పడినాడు కదా నానా. ఈ పక్క వచ్చాయి అమ్మా. వాళ్ళ నాన్న పెద్దోడు ఫాస్ట్గా వెళ్తున్నారు, మెట్లు అయితే వచ్చినాయి. ఎత్తుకునేదా చిన్నోడా, ఎత్తుకోవద్దా? ఎత్తుకుంటారు రా అమ్మా బా. ఎత్తుకుంటా రానన్నా. ఎత్తుకుందనా? ఇడే ఎత్తుకునేదా? ఏ మలిసిపోయినావా? ఎత్తుకోవాలా? వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉన్నారు చూడండి. అమ్మ ఇటు సైడే మెట్లు ఎక్కువ ఉన్నట్లుగా ఉంది. వచ్చేసాం దగ్గరికి. అదిగోండి అదే గుడి అన్నమాట, కానీ దేవుడి ముఖం వచ్చి అటువైపు ఉంది అన్నమాట, అందుకే అటువైపే ఫ్రంట్ అనేసి అటువైపు వస్తాము. కానీ గిరివలం చుట్టుకునేటప్పుడు మాత్రము ఫస్ట్ దేవుడు ఇటు సైడ్ దిగేస్తాడనమాట. అవునా, ఇప్పుడే దిగేస్తాడు సామి. పడుకోనేనా? ఉండునానా? ఆయాసం వస్తా ఉందండి చిన్నోడిని ఎత్తుకొని ఎక్కేసరికి. ఆయాసం రాలేదా నీకు? ఇదిగో ఇక్కడ చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో. అసలు ఇంకా ఎక్కువే ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామికి. ఇది ఇంకా తక్కువ అనుకోండి చెప్పాలంటే కదవా. ఇది వెళ్ళి మలయ్య అదంతా కూడా ఇంకా ఎక్కువ కదా మెట్లు. తిరుత్తని కూడా ఎక్కువే కదా మెట్లు. అవును మనం ఎక్కిలే పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు. ఇదిగోండి ఇది వ్యూ అన్నమాట. ఎప్పుడు అటు సైడ్ వ్యూ చూపిస్తా ఉన్నాను కదా, చెరువు అదంతా పార్క్. ఒకసారి ఇటు సైడ్ వ్యూ కూడా చూసేయండి, బాగుంది కదా. సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా వాక్ కనిపిస్తుంది చూడండి. ఆయాసం వచ్చేసింది అంటే మనం ఒక్కరే అయితే అంతేం ఉండదు స్ట్రెయిన్. చిన్నోడు ఉన్నాడు కదా, వాడిని ఎత్తుకొని వచ్చేసరికి ఆయాసం అయితే వచ్చేసింది అన్నమాట. ఇది అండి వ్యూ, బ్యాక్ సైడ్ వ్యూ.
బ్యాక్ అని చెప్పలేము, ఫ్రంట్ అని చెప్పలేము. మనకైతే పెద్దగా ఐడియా అయితే లేదన్నమాట. బాగుంది కదా. పిల్లలైతే అక్కడ ఉన్నారు. ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాము. పెద్దగా స్పెషల్ అయితే ఏం లేదనుకుంటాను. అందువల్లే గుడిలో జనాలు కూడా తక్కువగానే ఉన్నారు. అవునా, సరే రా, పోదాం రా గుడికి, పోదాం పద, ఆడికేమా, చిన్నగా పోదా. గుడిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇదిగోండి, ఇలాగా ఎవ్వరు లేరు చూడండి. అసలు ఎక్కు వచ్చాయి, అసలు ఎవ్వరే లేరు. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ లోపల. ఇదిగోండి, వాళ్ళైతే వెళ్ళిపోయినారు. ఇదిగోండి, బాగుంది కదా. ఓకే, దర్శనం చేసుకుంటాం రండి. వస్తున్నాయన. నేను ఇంతకు ముందు వచ్చింది ఇది అన్నమాట. ఇదిగోండి గోపురము, టెంపుల్ గోపురము. ఇటు సైడ్ వస్తా ఉన్నాం ఎప్పుడు, బట్ ఈసారి అటు సైడ్ వచ్చేసామన్నమాట. ఇంక దీని లోపల దేవుడు ఉన్నాడు. ఇదిగోండి ఇటు సైడ్ వ్యూ ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా, మళ్ళీ ఒకసారి చూద్దాము. రే ఇటు సైడ్ కాదు దిగేది, అటు సైడ్ బండి ఆ పక్కే ఉండ, బండి ఆ పక్కే ఉంది, అందువల్ల అటు సైడే వెళ్ళిపోయి. ఇటు సైడ్ వ్యూ అన్నమాట. రే యక్షు నువ్వు కనిపించలేదు, చీకటిగా ఉంది. చిన్నోడు చూడండి ఎట్లా పోతా ఉన్నాడు అసలు. ఏ చిన్నడా, ఊరికే పిలిచినాను నాన్న. చిన్నోడు ఫుల్ భక్తిలోకి దిగిపోయినాడండి. ఏం సౌండ్ వస్తుంది నానా? ఏంది? అవునా, ఈ చెట్లలో నుంచి ఏదో సౌండ్ వస్తా ఉందంట. ఇక్కడ కూర్చుందమ్మా. ఏ కొంచెంసేపు దేవుడి దగ్గర కూర్చోవాలా. రాను నా యక్ష, కూర్చుందాం రా కొద్దిసేపు, బాబాడ కూర్చుందాం, కూర్చోబెద్దాడా. ఇక్కడ అందరం కూర్చున్నామండి. మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎవ్వరు లేరు చుట్టూ, మేమే వచ్చినాము. చాలా బాగుంది. జనాలు ఉన్నప్పుడు వస్తే పిల్లలకి అంత ఫ్రీగా ఉండదు కదా. జనాలు వస్తే ఏదో చూసుకున్నామా వెళ్ళిపోయినామా అన్నట్లుంటుంది. ఇలా కాసేపు కూర్చొని చల్లటి గాలి ఎంత బాగుందో అసలు. పదమ్మా పోతామా, ఉన్నామా, పెద్దోడు పోదామా నానా? పెద్దోడికి అయితే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే అక్కడ ఆ చెట్లలో నుంచి ఏదో సౌండ్ వస్తుంది కీస్ అని. అందులో చుట్టూ ఎవ్వరు లేరు చూడండి, ఒక్కసారి అస్సలు ఎవ్వరు లేరు, మేమే ఉన్నాము. అందువల్ల పెద్దోడికి భయం వస్తుందంట, అందుకనేసి ఇంటికి వెళ్ళిపోదాం రా, ఇంటికి వెళ్ళిపోదాం రా అంటున్నాడు కదా నానా. పోదామా పెద్దోడా, యక్ష ఉందామా కొంతసేపు, కూర్చుందామా. యక్ష అయితే ఉంటామంటాడు కదా. యక్ష ఉంటాము నాన్న ఇంకా కొంతసేపు. ఎంత ప్రశాంతంగా ఉంది పెద్దోడ, ఎందుకు భయపడుతున్నావు అసలు? ఏం చేస్తున్నావు యక్ష నువ్వు? సరే ఇంటికి పోదామా నాన్న? వద్దా. నువ్వు పెద్దోడా? సరే ఆడుకోండి కొంతసేపు. చాలా బాగుంది, చల్లగా గాలి వస్తుంది అసలు కదా బా.
హాయ్ హాయ్ చెప్పు. హాయ్, ఎక్కడ ఉన్నాం మనము? మనం ఏడున్నాం చెప్పు. మేము ఎక్కడ ఉన్నాం? మేము గుడి దగ్గర ఉన్నాము చెప్పు. ఏ కింద పడతారాడా? అదిగోండి మనం చూడండి ఎట్లా ఆడుతూ ఉన్నారు అసలు. ఏ కళ్ళల్లో పడుతుంది. చాలాసేపు అయింది కూర్చున్నాము, ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరుతాము. టైం ఎంత బా టైము? ఏడుంకాల సరిపోదమ్మా? ఇంకా పోదాం నాన్న, ఇంకా చాలు చాలు ఇంకా. సరేనా ఎక్స్ పోదామా అమ్మా? ఏయ్, ఇంటికైతే బయలుదేరుతున్నాము. వాళ్ళ నాన్న తీసుకొని వస్తా ఉన్నారు చూడండి ఇద్దరిని. ఏంది బా కుక్కలు ఉన్నాయి రా బాబా నువ్వు. అది ఉంది కుక్కలు, భయంగా ఉంది మాకైతే. ఇక్కడ కూడా ఇల్లు కట్టించుకున్నారు చూడండి ఇంత హైట్ లో కూడా. ఇటు సైడ్ కూడా ఇల్లు కట్టించుకున్నారు. రా ఉండ్రా, చిన్నోడే దిగుతా ఉన్నాడు కిందికి కదా చిన్నోడా. ఎత్తుకుందానమ్మా నేను. ఎత్తుకునేదా? నుంచి దిగేసి చిన్నోడు ఇక్కడ దాకా దిగేసి వచ్చాడు. దింపుతానుండు దింపుతానుండు, కాలు నసై. అదో ఆ దింపేస్తానుండు, కాలు నసై నాన్న. దగ్గరకు వచ్చేసినాము, దింపు దింపు అంటా ఉన్నాడు. దింపేసినానండి. ఎంత ఓపిక కదా నాన్న, బాగుందా? సరే అబ్బో ఆడుందదా? వచ్చేసినామన్నా బా చూసినావు దేవుణ్ణి. అవునా? ఏమని ముక్కినావు? ఏమన్నాడు స్వామి? మళ్ళా నాన్న దేవుడిని ముక్కేసినావా? జేజిని ఎట్లా ముక్కినావు? అట్లే ముక్కినావా? కింద పన్నాడు అప్పుడు పట్టుకున్నా పడకుండా. ఏ అంట అందుకే చూసుకొని నడుసల్లా. సరేనా, దానికే ఎత్తుకుంటా అనింది. కాలు నొప్పిసా? ఎత్తుకునేదా? వద్దా? సరే బాగుందా నడుస్తా అంటే? యాడమ్మా మన బండి ఉండేది, ఆ పక్క ఉండదా? వచ్చేసినామండి మెట్లంతా దిగేసి. యాడుంది మన బండి కనిపించలేదే. యాడుందో ఏమోనే.
ఇదిగోండి బండి దగ్గరికి వచ్చేసాం, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే డైరెక్ట్ కదా పెద్దోడా. పదా పదా వస్తున్నాను పదా, అయ్యే లైట్ వేసినాను పదా. మంచం లేదులే, సరిపోయింది పదా, ఇంట్లోకి వేస్తాం పదా మంచాన్ని కూడా. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. చెప్పులా, ఇంటికైతే వచ్చేసాము. ఇంకా పిల్లలకి ఏదైనా తినిపించేసి ఇంకా పడుకునేసేయడమే. ఇది అండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఏ బాయ్ చెప్పు. బాయ్ బాయ్.